బాబా అందరు పక్క జరగాలి దయచేసి. ఎంతో మంది సామాన్యులు సరిపోయారు, పోలీసులు సరిపోయారు, కొన్ని కోట్ల రూపాయల ప్రజలు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలకు వచ్చిన తర్వాత, ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చిన తర్వాత, ఈరోజు యథార్థ సంఘటన చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఇక్కడ ఉన్నటువంటి సంఘటన నేపథ్యంలో మీరు పడ్డటువంటి కష్టం నుంచి మొదలుకుంటే, ఈరోజు రాజకీయంగా వచ్చిన తర్వాత కూడా అనేక అవమానాలు కానీ అనేక ఇబ్బందులు కానీ ఎన్నో చూసారు. ఈ సినిమా వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏ విధంగా ఉండబోతున్నటువంటి అంచనా మీరు ముందే వేసుకున్నారా? ఈ సినిమా తర్వాతనే అర్థమైంది. చాలా అద్భుతంగా డైరెక్టర్ తీసిండండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మరి నా అభిమానులు, తర్వాత సామాన్య ప్రజలందరి మధ్యలో కూర్చొని నా జీవితాన్ని ఆధారంగా, కొన్ని సంఘటనలు ఆధారంగా తీసుకున్న సినిమా మరి చూడడం అనేది చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఉన్నటువంటి మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎన్నో ఇబ్బందులు పడ్డారు, విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే మీ అమ్మాయి ఇన్స్పిరేషన్గా చెప్పిన తర్వాత అంబేద్కర్ బాట పట్టారు, అంబేద్కర్ బాట పట్టిన తర్వాత ఇంకో పర్సన్ కూడా వచ్చి మీకు ఐపీఎస్ బుక్స్ ఏ విధంగా అనుకుంటారు? చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ ఒక్కసారి మా అమ్మగారిని మరి వెండి తెర మీద చూసినందుకు చాలా బాగుందండి. సో నిజానికి మరి ఆనాడు ఆ ప్రొఫెసర్స్ కానీ మా అమ్మగారు, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా మరి కష్టపడకపోతే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చిండేవాడిని కాదు. మరి మనిషి జీవితం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం చదువు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మార్గం, మరి దానివల్లనే మా జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయాల్లో కూడా వచ్చిన మరి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి దీన్ని అత్యంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. అంటే మొదటి నుంచే మీ తమరి వైఫ్ మొత్తం పూర్తిగా సపోర్ట్గా ఉంది, సపోర్ట్తోనే మీరు ఈ అంచలం జరిగి ఇక్కడ దగ్గర రావడం జరిగింది, ఏ విధంగా చెప్పగలుగుతారు? నిజానికి మా వైఫ్, నా ఫ్రెండ్, నా లైఫ్ పార్ట్నర్ లక్ష్మీబాయి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. మరి ఆమె నిజంగా త్యాగం చేయకపోతే, మరి నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఆమె త్యాగం చేస్తూనే ఉన్నది. ఆమె త్యాగం చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో లేను. నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కూడా మరి ఒక లోతైన మరి ఒక దూరదృష్టి ఉంటుందనే ఉద్దేశంతో ఆమె నన్ను గుడ్డిగా నమ్మి నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నది. ఆమెకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ మిస్ లక్ష్మీబాయి గారు యాజ్ మై లైఫ్ పార్ట్నర్. ఉన్నటువంటి సినిమాలో నటించినటువంటి నటీ నటులకు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలు. చాలా గొప్పగా మీరు జీవించారు. నిజంగా నన్ను నేను కొత్తగా డిస్కవర్ చేసుకున్న ఫీలింగ్ నాకు వచ్చింది. నిజంగా ప్రవీణ్ కుమార్ ఇంత బాగా చేసిండన్న ఫీలింగ్, అంటే ఇంత బాగా ఉద్యోగం చేశాడు, ఇంత బాగా జీవించాడన్న ఫీలింగ్ మరి అందరూ నటులు కూడా, డైరెక్టర్ గారు అందరు కూడా చాలా గొప్పగా చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. దుర్గాదేవి నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడినాను. ఫైనల్గా సార్, ఇప్పుడు ఉన్నటువంటి నటీనటులతో పాటు కాకుండా ఇలా రాజకీయంగా కూడా వచ్చారు మీరు. మొదటి నుంచి కూడా స్ట్రగుల్ పడి ఎవరికి కూడా వినకుండా మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నారో నక్సలైట్లను కూడా వనవన్య నుంచి కూడా జనంలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా మార్పులను చేశారా, లేకపోతే అదే ముద్ర ఇప్పుడు కూడా కొనసాగుతుంది? జనాలు ఆ అడవి బాట పట్టే అవసరం లేకుండా ఒక గొప్ప రాజకీయాన్ని ఈ దేశ ప్రజలకు పరిచయం చేయించడం కోసం మాన్యశ్రీ కాంచీరామ్ గారు, బెంజీ మాయావతి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానంతో ఒక కొత్త రాజకీయం ఈ దేశ ప్రజలకు పరిచయం చేయించడం కోసమే నేను ఈరోజు ఇక్కడికి నా ఉద్యోగాన్ని వదిలేసుకున్నాండి. సో అందుకొరకు నాకు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. ఇది రాజకీయ ఉద్దేశంతో తీసిన మూవీ కాదు, కానీ మరి ఎందుకు రాజకీయాలకు వచ్చాము, సో ఎందుకు ఈ రాజకీయాలు ప్రజలకు అవసరం, ఏ విధంగా వాళ్ళ జీవితాలు మారుతాయి అని చెప్పడం కోసమే ఈ ముఖ్యంగా అంటే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా నా జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయని అనుకున్నారు. అతి తక్కువ సమయంలో తీశారు, కేవలం 20 రోజుల్లోనే షూటింగ్ అంతా కూడా అయిపోయిందంటే మీరు ఆలోచించండి. మరి దుర్గాదేవి నాయుడు గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ దుర్గా, చాలా గొప్పగా చేశారు. వారి డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ఇది, చాలా గొప్పగా చేశారు. ఈ యథార్థ సంఘటన విషయం మీ రాజకీయ భవిష్యత్తు మీద ఉపయోగపడుతుంది కూడా పరిచయం చేయించాలి. మా వెనక పెద్ద డబ్బులు లేవు, సో లేకపోతే దీన్ని ప్రమోట్ చేయడానికి కోట్ల రూపాయలు లేవు. మీరే ఈ కోట్లాది ప్రజలకు మీ మీడియా ద్వారా ఇవన్నీ కూడా పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాజకీయంగా ఇది అని మీకు ఉపయోగపడేటువంటి అంశమేనా? రాజకీయంగా ఉపయోగపడుతుందా లేదన్నది నేను చూడడం లేదండి. ప్రజలకు ప్రవీణ్ కుమార్ ఎవరు? మీ ప్రతి బిడ్డ కూడా నాలాగా గొప్పగా కాగలడు. ఒక బిడ్డలు గంజాయి తాగడమో లేకపోతే సిగరెట్లు 90 ml అవి తాగి జీవితాన్ని జడగొట్టుకోవడం కాదు, ప్రతి గ్రామంలో కూడా ప్రతి బిడ్డ కూడా సన్మార్గంలో నడిచి నాలాగా కావడం, నాకన్నా గొప్పగా కావడానికి ఈ మూవీ దోహదపడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఎన్ని అవమానాలు ఉంటాయి, ఆ అవమానాలు తట్టుకొని పిల్లలను జగ్గగా పెంచితే ఏ విధంగా వాళ్ళు పైకి వస్తారనే దానికి ఈ మూవీ పనిచేస్తుంది. అదేవిధంగా ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి,
లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఆ విధంగా మంచి ఫ్రెండ్స్ ఉంటే మన జీవితాలు మంచిగా ఉంటాయి, చెడ్డ ఫ్రెండ్స్ ఉంటే జీవితాలు నాశనం అవుతాడని కూడా ఈ మూవీ క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, గ్రామీణ ప్రాంతాలు కాదు యూనివర్సిటీలకు ఎందుకు పోవాలి, యూనివర్సిటీలకు పోయి ఏ విధంగా చదువుకోవాలి, అట్లా ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఎట్లా చదువుకుంటే మనం ఎంత గొప్ప ఉద్యోగాలకు పోతాం, ఎంత గొప్ప జీవితం అంటే జీవితంలో ఎంత గొప్ప అనుభవాలు వస్తాయని తెలుస్తుంది. పిల్లల్ని ఏ విధంగా ఎదించాలని కూడా తల్లిదండ్రులకు చెప్పడానికి ఈ మూవీ చాలా గొప్ప మూవీ. డైరెక్టర్ గారు చాలా గొప్పగా తీశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బలగం సినిమా లాగా ఈ సినిమాను కూడా మీకు ఉన్నటువంటి నెట్వర్క్తో ఏదైనా చూపించేటువంటి మార్గం ఉంటుంది. తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా గొప్పగా ఆదరిస్తున్నారు ఈ మూవీని. సో రకరకాల గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లకు డబ్బులు ఇచ్చి, జనాలు పెద్ద ఎత్తున ఆటోలలో లారీలలో తరలిపోతూ ఉన్నారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా మూవీ కాదండి, తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ప్రతి బిడ్డ, గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల్లో పుట్టిన ప్రతి బిడ్డ, అణచివేయబడ్డ వర్గాల్లో పుట్టిన ప్రతి బిడ్డ యొక్క మూవీ ఈ మూవీ. అందుకొరకే ఇది అందరికీ చూపించాలి. రాజకీయ నాయకులు వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా బయోపిక్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు వరంగల్ ఈ పార్లమెంట్ నుంచి కూడా మీరు రేసులో ఉండరని ఒక పేరుంది, దానికోసమేనా ఇది అంటున్నారు? ఇది దేవి 70 mm లో ఈ మాట. ఇంకొక విషయం చెప్పాలి, నాకు ఇష్టమైన థియేటర్లో మరి నా బయోపిక్ చూడడం అనేది నిజంగా, ఎందుకంటే నేను రామ్ గోపాల్ వర్మ తీసిన శివ, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్ అలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చిన్నగా ఉన్నప్పుడు ఈ మూవీ థియేటర్లోనే చూశాను. మరి అదే థియేటర్లో నా రోల్ ప్లే చేసిన దుర్గా గారు, అదేవిధంగా మ్యామ్ యువర్ నేమ్ వన్యా అగర్వాల్ గారు, మరి వీళ్ళందరూ నటీ నటుల మధ్యలో ఉండి ఈ సినిమాను నాకు ఇష్టమైన దేవి 70 mm చూడడం, ఇట్స్ లైఫ్ రియల్లీ రియల్లీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. బ్రదర్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే మీరుగా నటించారు కదా, మీరు మీ ఫీలింగ్ ఏ విధంగా? నాకు చాలా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి, నా ఫస్ట్ సినిమా ఇది, ఇలాంటి నా ఫస్ట్ సినిమాని ఇలాంటి ఒక మంచి ఆపర్చునిటీ, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి రోల్ చేసే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను కాలేజ్ ఎపిసోడ్స్ వరకే చేశాను కానీ నందకిషోర్ గారు ఇంకా బాగా న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి. నా యాక్టర్లు కానీ ఇప్పుడు వాణ్య వరకు తన పాత్ర చాలా బాగా చేసింది. రోజా గారు, నా టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఎన్ఎస్ ప్రసు, మ్యూజిక్ డైరెక్టర్ ఎడిటర్ విశ్వనాథ్, వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నిజంగా చాలా తక్కువ టైంలో చేసాం. ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే కాదండి, ఇండియా వైడ్ అన్ని చోట్ల ఉన్నారు వీళ్ళ గురించి. సో స్టార్ ఫాలోవర్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుంది అంటున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు, సార్ని బాగా చూపించారని చెప్తున్నారు. నిజంగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత గొప్ప సినిమా అవుద్దని నేను ఊహించలేదు, కానీ నిజంగా చాలా మంచి సినిమా, అందరూ తప్పకుండా చూడాలి. మీ ఖచ్చితంగా ఒక అణిచివేయబడుతున్నామని ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూసి కాలర్ ఎగరేసుకునే సినిమా అండి. అంటే దుర్గా గారు ఇప్పుడు మొట్టమొదటి సినిమానా ఇది, మీకు గతంలో అనుభవం ఉందా? నేను ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ తీసానండి, ఒక 50 short films దాకా తీశాను. ఇది నా మొదటి సినిమా, ఎలాంటి మొదటి సినిమా, నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా ప్రొడ్యూసర్స్కి అందరికీ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మంచి సినిమాలు తీయాలి, ఆ ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక రియల్ హీరో ఐపీఎస్గా ఉద్యానానికి రాజీనామా చేసి సుదీర్ఘ రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు కూడా నటించి జీవించాలని చెప్తున్నారు, మీరు ఏ విధంగా మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? నిజంగా నా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, పర్ఫార్మెన్స్, యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయని ఆడియన్స్ చెప్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ చూసే చెప్పొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇది రాజకీయం సినిమా అంటున్నారు, ఇది రాజకీయం సినిమా అస్సలు కాదండి, రాజకీయాల్లో ఎవరినో టార్గెట్ చేసిన సినిమా కాదు. ఇది ఒక ఇన్స్పైరింగ్, ఒక మనిషి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక హీనస్థితి అనే ఫీలింగ్లో నుంచి అక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఈ పొజిషన్కి రావచ్చు అని చెప్పడానికి ప్రవీణ్ కుమార్ సార్ అనే వాళ్ళకి ఎగ్జాంపుల్. చదువును నమ్ముకుంటే నువ్వు ఏదన్నా సాధించగలవు అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడండి, డెఫినెట్గా మీ పిల్లల్ని ఈ స్థాయికి చేర్చడానికి ప్రతి తల్లిదండ్రులు ట్రై చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, చదువు గురించి చెప్పే సినిమా, ప్రవీణ్ కుమార్ సార్ని ఎలా ఇన్స్పిరేషన్గా చూడాలో సినిమా తప్ప రాజకీయంగా ఎవరిని టార్గెట్ చేసింది కాదు, రాజకీయాల్లో ఎవరి మీద సెటైరికల్ పొలిటికల్ సెటైర్ సినిమా కాదు ఇది. ఫైనల్గా మీరు ఉన్నటువంటి థియేటర్లకు సంబంధించి కానీ లేకపోతే యువతకు కానీ లేకపోతే ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఐపీఎస్ స్టోరీని ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు థియేటర్స్ వైజ్ మాకు చాలా తక్కువ థియేటర్స్ వచ్చినాయండి. నిజంగానే ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఒక మంచి వ్యక్తి సినిమాని ప్రజలకు చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలి అని చెప్పాలి అనుకున్న ఈ సినిమా ఇది. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు లేవు, బహుజనులు ఇక్కడ సార్ ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు, పేదవాళ్ళు, అన్ని
కులాల్లో ఉన్న పేదవాళ్ళు చూడాల్సిన సినిమా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఎంతసేపు అండి ఈ సినిమా? బ్లాక్ బస్టర్ ఆల్రెడీ టాక్ వచ్చింది, దానికి నేను తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు రియల్ హీరోతో కాదు సినిమా చూసిన తర్వాత ఇంత క్రౌడ్ చూసిన తర్వాత నీకేమనిపించింది? నేను సినిమా స్టార్ట్ అయ్యి ప్రవీణ్ ఐపీఎస్ అని టైటిల్ పడ్డ తర్వాత జనాల రెస్పాన్స్ చూసి నేను ఒకటే ప్రవీణ్ సార్తో చెప్పా, సార్ ఇప్పటి వరకు నేను ఫస్ట్ నుంచి ఎన్నో షోలు చూశాను, ఈ షో కనుక నేను మిస్ అయ్యి ఉంటే లైఫ్లో చాలా మిస్ అయ్యి ఉండే ఫీలింగ్తో ఉండేవాడిని సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని సార్తో చెప్పాను. అగర్వాల్ గారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదటి ఫీలింగ్ సినిమాకి సంబంధించి మీరు హీరోయిన్గా కూడా నటించడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఐపీఎస్ వైఫ్గా కూడా నటించడం జరిగింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్, సో బ్లెస్డ్. థ్యాంక్స్ అలాట్ టు దుర్గాదేవ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేయలేను, బికాజ్ ఇట్స్ సో మచ్ ఇన్స్పైరింగ్ టు మీ. నేను ఢిల్లీ అమ్మాయి, ఇంకో తెలుగు రాదు. ప్రవీణ్ సార్ గురించి ముందు నాకు తెలియదు, కానీ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుసుకుంటున్నాను చాలామంది జనాలు, చాలామంది ఆడియన్స్ హైదరాబాద్లో చాలామంది అంటే ఉంటారు ప్రవీణ్ సార్ వాళ్ళ మూవీ. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసాను, ఫుల్ సినిమా ఇప్పుడు చూసాను నేను. సో ఇన్స్పైరింగ్, అంటే ఇట్స్ జస్ట్ అ బ్లెస్సింగ్. మీరు సినిమాలో మొట్టమొదటి నటించిన తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ లైవ్లో ఉన్న తర్వాత కూడా మీరు బ్లెస్సింగ్ తీసుకున్నారు, ఏ విధంగా అనిపించింది? ఆబ్వియస్లీ సార్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్, సార్ చాలా మంచి అతను, ఆబ్వియస్లీ సార్తో చాలా నేర్చుకోవాలి. అండ్ అలాంటిది గ్రేట్ వ్యక్తి నా దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ బ్లెస్సింగ్ తీసుకున్నాను, సో దట్ ఐ షుడ్ లర్న్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్, ఐ షుడ్ డూ బెటర్. ఈ సినిమా వల్ల మీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? సినిమా వల్ల ఇంకా ఏమైనా అవకాశం వచ్చే విధంగా ఉందా? నందకిషోర్తో పాటు ఉన్నటువంటి ఆ డైరెక్టర్ ఐపీఎస్తో కానీ ఇప్పుడు ఉన్నటువంటి బ్రదర్ కూడా ఉన్నారు, ఏ విధంగా అనిపించింది మీకు? ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా అనిపించింది, ఆఫర్స్ కూడా 2-3 మూవీస్ ఇంకా వచ్చింది. అండ్ హీఈస్ అ పర్సన్, అద్భుతంగా మ్యూజిక్ సాంగ్ చూసారు కదా, హీ హాస్ డన్ ద అమేజింగ్ జాబ్. థ్యాంక్స్ అ లాట్ సార్, ఫస్ట్ టైం మీటింగ్ యూ. తక్కువ సమయంలో మీరు మ్యూజిక్ కూడా అందించడం జరిగింది, 20 రోజుల్లోనే సినిమా తీసినటువంటి పరిస్థితి ఉంది, ఏ విధంగా కష్టపడ్డారు? ఈయన కష్టంతో పోల్చుకుంటే మాకు కష్టం తక్కువే, ఎందుకంటే ఈయన దాదాపు మార్నింగ్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ రెడీ అయినంత వరకు హార్డ్లీ 4 గంటలు పడుకుని ఉంటాడు రోజుకి. నా వర్క్ నేను ప్రాజెక్ట్ బాగా వచ్చింది కనుక, విజువల్గా బాగా వచ్చింది, అంతా బాగా వచ్చింది కనుక నేను దానికి తగినట్టుగా చేయగలిగా. పాన్ ఇండియా మూవీ కూడా 3 గంటల సినిమా ఉంటాయి, ఇది కూడా 3 గంటల సినిమా ఉంది, ఏ విధంగా? ఇది యాక్చువల్గా అండి ఫ్రాంక్లీ డబ్బింగ్ వెర్షన్ వచ్చి 4 గంటలు వచ్చిందండి, ఎందుకంటే ప్రవీణ్ సార్ లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి, చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి, కానీ అందులో నేను చాలా తక్కువే చూపించాను. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ప్రవీణ్ సార్ గురించి, ప్రాపర్గా నేను సినిమా తీయాలి అని అంటే ఒక పార్ట్లో నేను తీయలేను, మినిమం 3 పార్ట్లు పడుతుంది, అంటే 9 గంటల సినిమాలో నేను చూపించగలుగుతానేమో. ఇప్పుడు కూడా నేను చాలా తక్కువ చూపించాను, బట్ ఐ నో అది పెద్ద సినిమా, చిన్న మాది చాలా చిన్నప్పటి సినిమా, కానీ ప్రవీణ్ సార్ అనే ఆయన చాలా పెద్ద వ్యక్తి కాబట్టి, ఆయన గురించి జనాలకి తెలియాలి కాబట్టి ఆ లెంత్ అనేది ఆడియన్స్కి పెద్ద ఇబ్బంది కాదు అనుకుంటున్నాను. వాళ్ళు 1 ఒక్క చోట కూడా బోరింగ్ ఫీల్ అవ్వలేదు, అది నేను సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను.